अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमाधिभिरावृतां मयूखैरहमिच्चेव विभावयेद्भवानीं श्रीमात्रे नमः. అమ్మవారికి మహాకామరాజ కూటమి గురించినటువంటి విషయాలు తెలుసుకుంటూ ఆ విషయాలలో అమ్మవారి యొక్క భుజముల నుంచి మొదలైనటువంటి స్థాయిని అమ్మ యొక్క నాభిస్థానము దాకా ఉన్నటువంటి విషయాలుగా తెలుపుకుంటూ త్రివణి స్థానమైనటువంటి నడుము ప్రాంతము సూక్ష్మంగా ఉంది అనేటువంటి నామంతో మొదలెట్టినటువంటి కామరాజ కూటమిలోకి ప్రవేశిస్తూ అమ్మ అక్కడ ఉన్నటువంటి త్రివణి యొక్క దర్శనాన్ని చేస్తున్నాం. ఆ త్రివణి దర్శనంతో పాటుగా సన్ననైనటువంటి నీ నడుము యొక్క విషయాన్ని కూడా తెలుసుకోగలుగుతున్నాం. అది సాముద్రిక లక్షణాలతో కూడుకుని ఉన్నటువంటిది అనేటువంటి గ్రాహ్యత మాలో కలగగానే ఇంత జగత్తుని పోషించడానికి ఆ సర్వలక్షణోపేతమైనటువంటి నీ నుంచి ఇంత శరీర సౌష్ఠవం కలిగినటువంటి రూపలావణ్యాన్ని మేము అర్థం చేసుకోగలగడమే, మేము పొందడమే దీని యొక్క లక్ష్యంగా ఈ నామాల యొక్క పరంపర సాగుతోంది అనేటువంటి విషయం తెలిసిపోతూ ఉంటుంది. ఆ ఎప్పుడైతే అమ్మ యొక్క కటి ప్రాంతము అక్కడ ఉన్నటువంటి త్రివణి స్థానము అక్కడ కట్టబడినటువంటి ఎర్రనైనటువంటి ఆ గుడ్డ దాంతోపాటుగా తర్వాత నామం వచ్చేటప్పటికల్లా అమ్మవారి యొక్క ఊరువుల యొక్క దర్శనం చేయిస్తున్నారు. ఆ ఊరువులు జగత్తు యొక్క పోషణాభారాన్ని మోస్తున్నటువంటి తల్లి యొక్క సామర్థ్యముగా అది చూసినటువంటి వాడైనటువంటి సాధకుడికి అతి మెత్తనైనటువంటి మార్ధవమైనటువంటి గుణములు అబ్బుతాయనేటువంటి దిశగా సకల సౌభాగ్యాలు అమ్మచే ప్రసాదింపబడతాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేస్తూ తర్వాత భాగము అమ్మ యొక్క మోకాళ్ళు ఈ ఊరువులు దాటిన తర్వాత వచ్చేటువంటి మోకాళ్ళు అవి ఎలా ఉన్నాయంటే మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత అన్నారు. అమ్మ ఇంద్రగో మణి మన పద్మరాగ మణులని కనుక ఫ్లాట్గా ఒక అద్దంలాగా తీస్తే నీ కపోలాలైనాయి అని చెప్తాం. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోల భూభూ అని చెప్పాం ఇంతకుముందు నామంలో లావణ్య లహర్లో. ఇప్పుడు ఇందులోకి వచ్చేటప్పటికల్లా అమ్మ నీ రెండు మోకాళ్ళు ఎలా ఉన్నాయంటే ఫ్లాట్గా కాకుండా ఒకవైపు ఒకలాగా కిరీటంలాగా కనుక ఒక గుండులాగా కనుక ఒక మణిని అందున ఎర్రగా ఉన్నటువంటి పద్మరాగ మణిని కనుక తొలిస్తే అది చక్కగా గట్టిగా ఉంటూ ఎక్కడా కూడా పగలకుండా ఒక సరైనటువంటి స్థాయిలో గట్టితనాన్ని కలిగి ఎలా ఉంటుందో నీ మోకాళ్ళ మీద చేయి వేసి నొక్కుతుంటే కొడుకుగా కాళ్ళు నొప్పులు పెడుతున్నాయేమో మా అమ్మకన్నట్లుగా నొక్కుతుంటే ఆ పాదాల మోకాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ రెండు శిఖరాలు అంత కఠినంగా మాకు జ్యోతకమవుతున్నాయి అని చెప్తున్నారు. అంత కఠినంగా ఉన్నటువంటి మోకాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మా అమ్మ మహాపతివ్రత. ఆవిడ ఎప్పుడు కూడా ఆవిడ శిరస్సును ఎక్కడ ఉంచుతుందయ్యా అంటే పరమేశ్వరుడు యొక్క పాదాల దగ్గర లలాట భాగాన్ని పెడుతూ ఉంటుందిట. ఆయన ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఆవిడ ఆయన మనస్సు ఎప్పుడైతే పరమేశ్వరి వైపుకు వస్తుందో ఆయన మనస్సుని గ్రహించి ఆవిడ మనస్సు కూడా ఆయన కోసం వేచి ఉంటూ ఉంటుందిట. అందుకని సౌందర్య లహరిలో శంకరాచార్య వారు చెప్తూ ఉంటారు, మా కిరీటం వైరించం పరిహరపుర కైటబమిద కఠోరే కోటీరే కలసి జహిజంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసవముపయాతస్య భవనం భవస్యాభ్యుద్ధానే తవ పరిజనోక్తిర్విజయతే అని చెప్తారు. అమ్మ పెద్ద మణిద్వీపంలో పెద్ద సభ జరుగుతోంది. ఇది ఒక భావనగా ఒక చిన్న నాటకీయమైనటువంటి విషయంగా తీసుకుని కనుక భావన చేయగలిగితే అద్భుతమైనటువంటి దర్శనం జరుగుతుంది. ఆ మణిద్వీపంలో చక్కటి సభ జరుగుతోంది. అప్పుడే మొత్తం అమ్మవారు సరస్వతీదేవి తన అద్భుతమైనటువంటి కచ్చప్పి అనేటువంటి వీణ మీద శివలీలన్నింటినీ కూడా గానం చేసింది. గానం చేసి ఆ తన్మయత్వంలో నీ మనస్సు ఓలలాడిపోతూ అబ్బా శభాష్ అన్నావు. ఆ శభాష్ అనేటువంటి మాట బయటికి రాగానే ఇంతకు మించినటువంటి మాధుర్యం ఇంకెక్కడన్నా ఉందా జగత్తులో అన్నట్లుగా కచ్చప్పి వీణని ముడి చేసుకుని సరస్వతీదేవి లేచేసిందిట. కనుక ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో విన్నదంతా ఎవరి గురించి, కామేశ్వరుడైనటువంటి నీ భర్త యొక్క గానం గురించి. ఆయన్ని తలుచుకోగానే చక్కగా పెదవులు రెండు విచ్చుకున్నాయి. విచ్చుకోగానే లోపల ఉన్నటువంటి పంటి వరస బయటికి ప్రతిఫలించింది. వచ్చేటప్పటికల్లా ఈ కపోలాలు రెండు కూడా ఆల్రెడీ ఈ తాటంకాలు రెండు కూడా కపోలాలలో ప్రతిఫలిస్తున్నాయి. ఆ కపోలాలలో ప్రతిఫలిస్తూ సూర్యుడు నేను బాగా ప్రకాశిస్తున్నానంటే చంద్రుడు నేను బాగా ప్రకాశిస్తున్నాను అని పోట్లాడుకుంటున్నారట. వీళ్ళిద్దరికీ ఎప్పుడూ తగవే, నేనుంటే నువ్వు రావని ఈయనంటాడు, నువ్వు వస్తే నాకేం పని అని ఈయనంటూ ఉంటాడు, నీకు నేనంటే భయం అని సూర్యుడు అంటాడు, నువ్వు నేనంటే భయం అని చంద్రుడు అంటాడు. ఇలా వీళ్ళిద్దరు ఎప్పుడు వాగ్విలాట. ఇంట్లో ఇద్దరు మగపిల్లలు ఉంటే ఏముంది, తల్లికి నేను గొప్ప అంటే నేను గొప్ప అంటారు. వాళ్ళిద్దరు గోలా చూడలేక తల్లి చిరునవ్వు నవ్వుతూ ఉంటుందిట. ఆ నవ్వు ముఖం మీదకి రాగానే లోపల ఉన్నటువంటి దంత పంక్తి కాస్త బయటికి చక్కగా జ్యోతకమైంది. ఆ దంత పంక్తి బయటికి రాగానే ఉన్నటువంటి గోడలన్నీ మణిద్వీపంలో ఎలాంటి గోడలయ్యా అంటే మణిద్వీప్ మొత్తం చింతామణులతో కూడుకున్నటువంటి
అందమైనటువంటి గోడలు, నవరత్న ఖచ్చితమైనటువంటి గోడలు. ఆ నవరత్న ఖచ్చితమైనటువంటి గోడల మీద అమ్మ నోట్లో ఉన్నటువంటి తెల్లటి దంత పంక్తి యొక్క కాంతి పడింది. పడగానే నవరత్నముల యందు కూడా విశేషమైనటువంటి తేజోవంతమైనటువంటి రాశీభూతమైనటువంటి కాంతులు విశేషంగా ప్రజ్వరిల్లాయట. అది అంతా వచ్చేటప్పటికల్లా మణిద్వీపం అంతా కూడా మెరిసిపోతుంది. ఎప్పుడైతే మణిద్వీపం మెరిసిపోతుందో అయ్యకి తెలిసిపోతుంది ఇదంతా నన్ను తలుచుకుని ఆవిడ ఆనందిస్తుంది అని. ఆవిడ మనస్సు తానై ఉంటాడు, ఆయన మనస్సు తానై ఉంటుంది పరమేశ్వరుడు. నిజతపఫలాభ్యాం అంటారు శంకరాచార్య వారి శివానంద లహరిలో. వీరిద్దరూ కూడా ఒకరి తపస్సుకి మరొకరు ఫలితముగా ఉన్నటువంటి వారట. అటువంటి వారిద్దరూ కూడా మనస్సులతో ఒకరినొకరు ఆహ్వానించేసుకుంటారు. వెంటనే అయ్య అమ్మవారి అలా నవ్వుతున్నటువంటి ముఖం చూద్దామన్నంత తాపత్రయంతో అయ్యవారు వెంటనే వృషభారుడై వచ్చేస్తూ ఉంటారు. అయ్యవారు వస్తున్నారని తెలిసిన మరుక్షణం అంతమణి ద్వీపంలోనూ అంత సభలోనూ ఉన్నటువంటి మహారాజ్ఞి అయినటువంటి పరమేశ్వరి వెంటనే లేస్తుందట. లేచినప్పటికీ అసలు అమ్మవారిని ఆ నవావరణల పైన బిందు మధ్యస్థానంలో అలా చూడగలగడమే అదృష్టం. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తోంది, లేచింది అంటే తాను వచ్చినటువంటి రహదారంతా దిగి ఆ నవావరణలు కూడా దిగుకుంటూ వచ్చి మనల్ని అందరినీ దాటుకుంటే తప్ప బయటకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. కనుక ఇప్పుడు తల్లి మన మధ్యలోంచి నడుస్తుంది అనేటువంటి ఆనందాతిరేకంతో ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరయ్యా అంటే కొన్ని వేల జగత్తులకి సంబంధించినటువంటి బ్రహ్మలు, విష్ణువులు, మహేశ్వరులు, ఇంద్రులు, దేవతా సమూహము, అష్టదిక్పాలకులు వీళ్ళందరూ కూడా ఉంటారట. గంధర్వులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, కిరీటాలు ధరించి ఉంటారు. అమ్మ ఎప్పుడైతే మనల్ని దాటి మహాద్వారం గుండా బయటికి వెళ్తోంది, అందుకే లేచింది అనేటువంటి స్ఫురణ వచ్చేసిందో, వీళ్ళందరూ తన్మయత్వంతో వెంటనే కిరీటాలు నేల మీద పడేసేసి అమ్మవారికి సాష్టాంగ నమస్కారాలు చేసేస్తూ ఉంటారట. అందుకని అమ్మవారి ఇంకేం పట్టించుకోదు. ఆవిడ దృష్టంతా ఎక్కడుందంటే అయ్యవారు మహాద్వారం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఈవిడ వెళ్ళిపోవాలి, సాష్టాంగ నమస్కారం చేసేయాలి. అంత పాతివ్రత్య ధర్మం తల్లిది. కనుక అలా దిగుతూ పరిగెడుతూ, ఇంకా దిగుతూ అంటే ఇంకా నడవడము, మరాణి మందగమన మహాలావణ్య సేవదిహి అనేటువంటి నామాలు ఇంక ఇక్కడెక్కడ రావు. అయ్యవారి కోసం అమ్మ చేసేటువంటిది ఆయన కాలుడు, ఈవిడ కాలాతీత. ఆయనకన్నా ఒక అడుగు ముందుందామని ఎప్పుడూ ప్రయత్నించేటువంటి స్వరూపం. కనుక పరిగెడుతూ పరిగెడుతూ అడుగు తర్వాత అడుగు వేసుకుంటూ ఉరుకు లాంటి నడకతో నడుస్తుంటాయి. ఆవిడ వెనకాల చక్కగా ఈ వెళ్ళవేటని వెనకాల ఈ కిరీటం నుంచి వచ్చినటువంటి ఈ చక్కటి పొడుగైనటువంటి రాజ్యత్వ భూషణం ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా పట్టుకోవడానికి వసిన్యాది వాగ్దేవతలందరూ వెంటపడుతూ ఉంటారట. ముందు ఇద్దరు నడుస్తూ ఉంటారు. అమ్మ చూసుకో, ఇంద్రుడి గారి కిరీటం, విష్ణువు గారి కిరీటం, ఇవన్నీ కూడా ఈ నేల మీద పడేసి ఉన్నాయి. నీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాయి. గబుక్కున తడబడి పడిపోతావేమో, నీ కాళ్ళు వాటికి రాసుకుంటాయేమో అని జాగ్రత్త పడిపోతూ ఉంటారట. అలా ఆ పరిగెత్తి 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 పరిగెత్తుకుంటూ వచ్చి చేసేటువంటి పని ఏమిటయ్యా అంటే, ఈవిడ సరిగ్గా మహాద్వారం దగ్గరకు వచ్చేటప్పటికల్లా పరమశివుడు అక్కడ ప్రత్యక్షమైపోయారు. మనస్సుతో పరిగెత్తగలిగిన వాళ్ళు, మనస్సుతో ఏ పనైనా చేయగలిగినటువంటి వాళ్ళు కనుక ద్వారం దగ్గర ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడ్డారు. ఆయన దర్శనం జరిగిందా వెంటనే ఆవిడ కాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి, ఆవిడ శిరస్సు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే కాళ్ళు భూమి మీద పడిపోతాయి, శిరస్సు అంతా కూడా ఆయన లలాట భాగంతో సరిపడి ఆయన బొటన వేలు దగ్గర అలంకృతమైపోతాయి. ఆ బొటన వేలు దగ్గర అమ్మ లలాట భాగానికి ధరించినటువంటి కుంకుమ ఏదైతే ఉందో, ముగనాభి విశేషక అన్నాం, ఆ కుంకుమ ఆయన పాదాల దగ్గర అర్చన చేసినట్లుగా రాలిపోతూ ఉంటుంట. అంత పాతివ్రత్య ధర్మం నా తల్లిది. ఆయన తిరిగేది ఎక్కడెక్కడ, శ్మశానాలు, మరుభూముల్లో తిరుగుతూ ఉంటాడు. కొండలలో, గుట్టలలో, ఇక్కడ తిరగచ్చా తిరగకూడదా అనేటువంటి ఆలోచన లేకుండా తిరిగేటువంటి పెద్ద మనిషి. ఆయన ఎక్కడెక్కడ మనసుతో ఈవిడ్ని తలిచాడో, అసలు మనస్సు ఎందు నిత్యము ఆవిడ ఉంటుంది కనుక ఇంకా తలవనటువంటి సమయం అనేటువంటిది ఉండదు. ఎప్పుడెప్పుడు ఇద్దరు ఎదురుపడ్డారు. అప్పుడప్పుడల్లా ఆవిడ చేయగలిగినటువంటి ఒకే పద్ధతి ఏమిటయ్యా అంటే, శరీరం నేలకి ఆన్ చేసి భగవంతుడు పరమేశ్వరుడు అయినటువంటి తన భర్త యొక్క పాదాలను నిత్యము నమస్కరిస్తూ ఉంటుంట. ఆ నమస్కరించేటువంటి క్రమంలో ఆ కఠినమైనటువంటి శిలలకు రాసుకుని రాసుకుని, అమ్మ మృదువైనటువంటి నీ మోకాళ్ళు కూడా ఎలా అయిపోయినాయి, గట్టిగా బాగా ఉబ్బెత్తుగా అయిపోయి గట్టిగా అయిపోయి కఠినమైనటువంటి శిలలను, కిరీటాలను తలపించేస్తున్నాయి అన్నారు. కనుక శంకరాచార్య వారికి ఎంత ప్రేమ అంటే, అమ్మ పాదాలు, అమ్మ అమ్మ మోకాళ్ళు, అమ్మ ఉరువులు అంటే అమ్మ ఎంత కష్టపడిపోతున్నావు, నీ పాతివ్రత్య ధర్మం ముందు జగత్తంతా కూడా నిశ్చేష్టులై నించుండిపోతుంది, ఎంత సుకుమారంగా ఎంత చక్కగా పెరిగావు నీ తండ్రి దగ్గర. అటువంటి తల్లివి భర్త అయినటువంటి పరమేశ్వరుణ్ణి అనుగమిస్తూ ఏటువంటి స్థాయిలోకి వచ్చేసావు అంటే, మరుభూమినే నీ యొక్క పాదస్పర్శతో, నీ యొక్క పాతివ్రత్య ధర్మంతో మహాకైలాసం చేసేసావు. అదే మహా
మణిద్వీపం అయిపోయింది. ఆ మణిద్వీపంగా మలచబడినటువంటి ఆ మరుభూమి అందే సకల సౌభాగ్యకరమైనటువంటి విషయాలను కూడా అలంకృతం చేస్తున్నావు. కనుక మా యందు ఉన్నటువంటి ఇన్ని వికారాలతో కూడుకున్నటువంటి ఈ ఉపాధి ఏదైతే ఉందో, ఈ ఉపాధి నిన్ను చేరుకోవాలనేటువంటి తాపత్రయంతో ఎంత కఠినమైనటువంటి పరీక్షలకైతే ఒగ్గుతూ ఉంటుందో, జగత్తులో ఎటువంటి విషయాల ఎందైతే ఆసక్తి ఉండకూడదో అటువంటి విషయాల వైపుకు మరలుతూ ఉంటుందో, ఆ మరలిన ప్రతిసారి కూడా మళ్ళీ నీ వైపుకు తిప్పుకునేటువంటి క్రమంలో నీ పాదాల యొక్క నీ మోకాళ్ళ యొక్క దర్శనము చేయిస్తూ ఆ జగ ఈ ఊరువులకి, ఆ తర్వాత కింద ఉన్నటువంటి పిక్కలకి, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి అనుసంధానకర్త అయ్యే మోకాళ్ళు, ఆ మోకాళ్ళ దర్శనము చేయిస్తూ ఈ నామాల ద్వారా ఆ మోకాళ్ళలో ఉన్నటువంటి కఠినత్వము అయ్యవారి మీద నీకు ఉండేటువంటి ప్రేమ అనేటువంటి విషయాన్ని మాకు తెలిసేలా చేస్తూ, ఆ ప్రేమయే మన మనస్సుల యందు కూడా నిబిడీకృతం అయ్యేటట్లుగా చేస్తూ, ఆ ప్రేమయే సర్వ సౌభాగ్యాలకి కూడా ఆలవాలమని తెలుపుతూ ఉంటుంది నీ యొక్క మోకాళ్ళ ప్రాంతం. జగత్తులో ఉన్నటువంటి భార్యాభర్తలు ఎలా ఉండాలి అంటే, ఈ రోజుల్లో అయ్యా రోజు మంచిగా మాట్లాడుకోండి, పిల్లలతో చక్కగా ఉండండి, కుటుంబ వాతావరణాన్ని బాగా పెట్టుకోండి అంటుంటేనే సమయం లేనటువంటి వాళ్ళు ఏదైనా పండగల్లో పబ్బాల్లో చక్కగా భర్త కాళ్ళకి దండం పెట్టండి అంటే కూడా, అయ్యా మా ఆయన సిగ్గుపడిపోతున్నారండి అని అంటారు. లేదు, పెట్టడానికి ఈవిడ సిగ్గు, తీసుకోవడానికి ఆవిడకి ఆయనకి సిగ్గు. సమత్వం ఉండొచ్చు. ఆ సమత్వం దేనికి సంబంధించిన సమత్వం అంటే, మానసికమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు ఈగోయిస్టిక్ అంటే దాన్ని ఏమంటారంటే, ఎక్కువ తక్కువ విభేదాలు వచ్చినప్పుడు అప్పుడు సమత్వాన్ని పాటించగలగాలి. కొన్ని కొన్ని విషయాలు ఎప్పుడన్నా భార్య కాస్త ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో ఇరుక్కుంది, తన వారిని కాస్త గొప్ప చేసుకుంటుంది అనుకున్నప్పుడు వారు నా వారు కదా అని భర్త సమత్వాన్ని పాటించగలగాలి. ఎప్పుడైనా భర్త వేరే విషయాల్లో మునిగిపోయి తనని కాస్త తక్కువ చేస్తున్నాడన్నటువంటి ఆలోచన రాగానే, ఇదంతా ఈ కష్టమంతా నా కోసం కదా అని భార్య సమత్వాన్ని పాటించాలి. ఎక్కడ సమత్వాన్ని పాటించాలో అక్కడ పాటించకుండా, ఎక్కడ విషయాలకి సిగ్గుపడి మన మన ప్రవర్తనని మార్చుకోవాలో అక్కడ సిగ్గుపడకుండా, తప్పు చేసినప్పుడు సిగ్గుపడాలి. భర్త దగ్గర అన్నీ చెప్పుకోలేనంత స్థాయి భార్యకి ఉంది అంటే సిగ్గుపడాలి. భర్తతో భార్యతో ప్రతి విషయాన్ని చర్చించకుండా దాచుకుంటున్నాడంటే భర్త సిగ్గుపడాలి. ఎందుకంటే నీ ఇంటికి వచ్చింది ఎవరయ్యా అంటే, నీ కుటుంబాన్ని పోషించగలిగినటువంటిది, నీ కుటుంబానికి వండి పెట్టగలిగినటువంటిది, నువ్వు కష్టపడేటువంటి కష్టాన్ని సరైనటువంటి స్థాయిలో అందరికీ ఫలాలుగా అందించగలిగినటువంటి స్వరూపం నీ ఇంటికి భార్యస్థానంలో వచ్చింది. ఆవిడ్ని కాదనుకునో లేదు ఆవిడ చెప్పకుండానో ఒక విషయాన్ని చేశావు అంటే అది ఆవిడ పట్ల ఆవిడ కుటుంబాన్ని వదిలేసి వచ్చింది. నువ్వే సర్వస్వమని నమ్మి వచ్చింది. ఏ తల్లిదండ్రులు అయితే పుట్టినప్పటి నుంచి ఇన్నేళ్ల పాటు పోషించారో వాళ్ళందరినీ మర్చిపోయి నువ్వే లోకంగా అనుకుని వచ్చింది. అటువంటి భార్యకి నీ ఇంట్లో స్థానము ప్రథమ స్థానంగా ఇస్తూ, ప్రేమని పంచడంలో కూడా అదే స్థాయిని కనుక ఇస్తూ, ప్రతి విషయంలోనూ ప్రతి వ్యవహారంలోనూ ఆవిడకి ఉన్నతమైనటువంటి స్థానం, ముందు ఏది చెప్పినా ఆవిడకి చెప్పి ఆవిడ ద్వారా పనులు జరిగించేటంత సమర్థత కనుక నీకు ఉన్నట్లయితే, ఆ ఇంట్లో ఎటువంటి కఠినమైనటువంటి విషయాలు రాకుండా ఇద్దరూ సమత్వాన్ని పాటిస్తూ ఒక బండికి రెండు చక్రాల్లాగా ప్రయాణాన్ని చక్కగా చేసుకుంటూ ఉంటారు. అదంతా వదిలేసి మాటలు లోటైపోయి ఇద్దరు అసలు భావాలు వ్యక్తీకరణ దాకా దేవుడెరుగు, కనీసం ఉన్న విషయాలను ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబ పరిస్థితుల్లో మాట్లాడుకునేటువంటి సమయం కూడా లేకుండా బాధపడుతూ, చివరికి ఎప్పుడన్నా పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి ఫలానా నోవు నోచుకున్నావు కదమ్మా, ఫలానా వ్రతం చేస్తున్నావు కదా, భర్త కాళ్ళకు దండం పెట్టండి వద్దని పారిపోయే స్థాయిలో ఆయన, అబ్బాయి ఇప్పుడు పెట్టాలా అని విసుకునే స్థాయిలో ఆడవాళ్ళు ఉండేటువంటి ఈ రోజుల్లో అమ్మవారి పాతివ్రత్య ధర్మం గురించి చెప్పేటంత స్థాయి తెలుసుకుని, ఈ నామాల్లో అమ్మకి గట్టిగా అయిపోయినటువంటి ఈ మోకాళ్ళ యొక్క దర్శనము చేస్తూ అమ్మకి అయ్యవారి మీద ఎంత ప్రేమో చెబుతూ, ఎంత పాతివ్రత్య ధర్మాలు ఆవిడ అనుసరిస్తుందో చెబుతూ ఉంటే హాస్యాస్పదం అవుతున్నాయి అనుకోవడంలో ఎక్కడా కూడా పెద్ద మనం ఏమిటా అని ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయాలు లేవు. కనుక ఎక్కడ సమత్వం పాటించాలో అక్కడ సమత్వం, ఎక్కడ ప్రేమాస్పదంతో ఉండాలో అక్కడ ప్రేమ అనేటువంటి దాన్ని బయటికి తీసుకురావాలి, ఎక్కడ దైవీకమైనటువంటి భావనలు ఉండాలో అక్కడ దైవీకపరమైనటువంటి భావనలు ఉండాలి. ఈ మూడు ఉంటేనే దాంపత్యము వచ్చేటువంటి తరాలు, ముందు తరాలు ఏవైతే ఉంటాయో వాటికి మార్గదర్శకంగా నిలుస్తుంది. అలా మన పెద్దవాళ్ళు ఉండబట్టే మనం ఈ మాత్రంగా మన వైదిక ధర్మశాస్త్రం భారతీయతలో ఉన్నటువంటి వివాహం అనేటువంటి ఈ బంధాన్ని ఇంకా జాగ్రత్తగా ఈ విషయాన్ని ఇక్కడ కూడా వివాహం అనేటువంటి దానికి ఇంత వైదిక వాంగ్మయంతో కలగాపులగమైనటువంటి విధి విధానాలు ఇంకెక్కడా లేవు జగత్తులో.
కేవలం భారతీయతలోనే ఉన్నాయి. ఆ భారతీయతలో ఉన్నటువంటి ఇన్ని ఆచారాలు వ్యవహారాలు ఇవన్నింటిని ఎందుకు తీసుకొచ్చామో, దానివల్ల ఎంత సుఖం ఉందో, ఎంత ఆనందాన్ని పొందుతున్నామో, దీనివల్ల ముందు ఎంత సౌభాగ్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి అవకాశం దొరుకుతుందో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మన పిల్లలకి ఇచ్చేటువంటి ఆస్తిలో ముందు మనం ఈ సంప్రదాయాన్ని ఆస్తిగా ఇవ్వగలగాలి. ఒక్కరోజన నీ పిల్లల ముందు నువ్వు నీ భర్తకి కాళ్ళకి దండం పెట్టగలిగితే, ఒకరోజన్న ఆవిడకి కంటకి నీరు తెప్పించేటంత రోజు వచ్చేటప్పటికల్లా ఆ మాటని మింగేసి ఉన్నంతలో సమర్థించుకోగలిగిన భర్తగా నువ్వు నిలబడగలిగితే, ఈ రెండు స్థాయిల్ని చూసినటువంటి నీ బిడ్డలకి ట్రామా ఎలా హ్యాండిల్ చేయాలి రేపొద్దున, దీన్ని క్లాసుల్లోనూ ఇన్స్టిట్యూట్స్లోనూ నేర్పించక్కర్లేదు, పెద్ద పెద్ద విద్యాలయాల్లో నేర్పించక్కర్లా, మనకు వచ్చేటువంటి పరిస్థితుల్ని ఎలా అధిగమించాలి అంటే నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు చాలు, మీ ఇద్దరు చాలు, మన పిల్లలకి మనం నేర్పించుకోవాలి అంటే దీనికోసం ఎవరికో డబ్బులు కట్టి మనం వెళ్ళి వాళ్ళ దగ్గర గంటల గంటలు కూర్చోక్కర్లా. అటువంటి దౌర్భాగ్యం వచ్చేసినటువంటి ఈ రోజుల్లో ఈ నామాలు చదివి నామాలలో ఉన్నటువంటి మాధవత్వాన్ని ఆలోచించుకుని ఆకళింపు చేసుకుని తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని ఆకళింపు చేసుకుని దాంతో ఉన్నటువంటి దాంపత్యాన్ని ఆకళింపు చేసుకుని నువ్వు అలా ఉండని పిల్లలకి నేర్పించేటంత స్థాయి తల్లిదండ్రులకే లేని ఈ రోజుల్లో ఇంకా వాళ్ళు వాళ్ళ పిల్లలకేం నేర్పిస్తారు? కనుక ఈ నామాల ద్వారా ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముందు మనం ఎలా ఉండాలి? అమ్మలా మనం ఉండాలి. ఇంట్లో ఆడపిల్ల ఏ ఇంట్లో నుంచి వచ్చిందో ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మగారు బాగా భక్తి తత్పరులాలనుకుందాం. ఆవిడ ఎప్పుడు కూడా ఏదో పూజలు చేస్తూ ఉంటుంది. ఏ ఇంటికైతే తాను కొడలుగా వస్తుందో ఆ ఇంట్లో పెద్దగా అలాంటివి నిబంధనలు లేకపోయినా తల్లి చెప్పిన దానికి ఇవిడేం చేస్తుంది, ఏమండి ఫలానా పూజ చేసుకుంటానని అత్తగారిని అడుగుతుంది. ఫోన్లే ఏమీ చేయకుండా ఉండే కన్నా ఇవాళ కోడలు వచ్చేదో చేసుకుంటానంటుంది, మంచిదే కదా నీ ఇష్టం అమ్మ అంటుంది అత్తగారు. అలా తల్లి ఏం చేస్తే బిడ్డ దాన్ని అనుకరిస్తున్నట్లుగా ఎలాగైతే జీవితాన్ని మలుచుకుంటుందో, జగత్తంతటికి తల్లి అయినటువంటి పరమేశ్వరి ఏం చేస్తుంది, తన భర్త పట్ల అనురాగంతో ఉంటుంది, ప్రేమతో ఉంటుంది, నిబద్ధతగా ఉంటుంది, ఆయన పనులని తన పనులన్నంత స్థాయిలో చక్కగా నిర్వర్తిస్తుంది. ఎక్కడా విసుగు కానీ కోపం కానీ దేని పట్ల ఒక విరక్తి భావన కానీ లేకుండా మనస్సులో ముఖంలో ఎక్కడా కూడా ఒక వికార చూపు లేకుండా చక్కగా సమర్థించుకుంటూ వస్తుంది. నిత్యతృప్త, నిరామయ, నిరాకార, దేని ఎందు మనస్సు లేకుండా అన్నింటి ఎందు తాను ఉంటూ దేని ఎందు లంపటం లేకుండా అంత చక్కగా తామరాకు మీద నీటి బొట్టులాగా మనం కూడా ఉండగలుగుతూ ఏ భర్త కోసమైతే జీవితాన్ని శరీరాన్ని కూడా ఇచ్చేసామో ఆ భర్త యొక్క సుఖం కోసం పరితపించగలిగితే, అలాంటివన్నీ చెప్తే ఈ రోజుల్లో స్త్రీ సమాజవాదులందరూ కూడా లేస్తూ ఉంటారు. స్త్రీని బాగా బయటికి తీసుకురావాలనుకునేటువంటి వాళ్ళు, స్త్రీ అభివృద్ధి కోరుకునేటువంటి స్త్రీ మహిళా మండలందరూ లేస్తూ ఉంటారు. అయ్యా అంటే ఇంకా మగవాడి కాలి కింద ఉండిపోమంటారా అంటారు. ఇది కాలి కింద ఉండిపోవడం కాదు, ఆయన మనస్సు ఎందు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడం. అలా ఉన్నటువంటి అలా గడిచినంతకాలం ఆడవాళ్ళకి ఏ బెంగలు రాలా, ఏ ఇబ్బందులు రాలా, ఇంతింత ఘోరాలు జరగట్లా, ఎప్పుడైతే సమస్థాయి అని చెప్పేసి నడుం బిగించి బయటకు వచ్చేసి రోడ్ల మీద లేనిపోని హడావుళ్ళు పడుతున్నారో అప్పటి నుంచే ఈ దౌర్భాగ్యాలన్నీ. ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళకి రక్షణ లేకుండా అయిపోయింది. భర్తే రక్షకుడు అని ఉన్నంతకాలం, కుటుంబమే నా యొక్క సంరక్షణ కేంద్రం అని నమ్మినంతకాలం ఆడది చక్కగా ఉంది. నిజం చెప్పండి, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అతి రహస్యం ఇది. ఎప్పుడైతే చదువుకోవాలి, ఆడపిల్లలు చదువుకోవాలి, మగపిల్లలు చదువుకోవాలి, ఆ చదువుకుంటూనే ఆ చదువు నా వంశము నా తర్వాత నా పిల్లల యొక్క వృద్ధి కోసం నేను వాడుకుంటాననుకోకుండా, ఎప్పుడైతే ధనాపేక్షతో ధనాన్ని సంపాదించాలనేటువంటి ఆపేక్షతో ఎప్పుడైతే గుమ్మం దాటిందో అప్పటి నుంచే రక్షణ కరువు అయిపోయింది. రక్షణ మాట పోని పక్కన పెట్టండి, ఆ మాట అంటే ఎవరు ఒప్పుకోరు, కానీ కనీసం నీ ఆరోగ్యంలో మార్పు వచ్చేసింది. మెనోపాజులు 40 ఏళ్ళు రాకుండానే నడుం నొప్పులు, 40 ఏళ్ళు రాకుండానే స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్, 40 ఏళ్ళు రాకుండానే తెల్ల జుట్లు, 40 ఏళ్ళు దాటకుండానే ఇంత చత్వారాలు, మెంటల్ స్ట్రెస్సులు, బుర్ర వాచిపోడాలు, రకరకాలైనటువంటి మైగ్రేన్, సైనస్, దాంతోపాటుగా వర్తిగో లాంటి ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదివరకు రోజుల్లో ఇవన్నీ లేవు కదా, మరి ఇప్పుడు ఎందుకు కొత్తగా ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి? డాక్టర్లకు ఎందుకు ఇంత పని పెడుతున్నాం? కారణం నువ్వు తెచ్చిపెట్టుకున్నదే. ధనాపేక్ష కోసం పరిగెత్తక్కర్లేదు. అది నీకు ప్రాప్తం ఉంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మా దీనిలో, అయ్యా పిల్లలని బాగా చదువుకున్న వాడికి, బాగా సంపాదించేవాడికి, వెల్ సెటిల్డ్ వాడికి ఇవ్వడం అనేటివి అంతవరకు అదృష్టమే, కానీ పరిగెత్తకండి, అది యోగ్యత ఉంటే వస్తుంది. మన పిల్లకి తినే యోగ్యత ఉంటే నువ్వు రూపాయి ఇవ్వకపోయినా అది సంపాదించు, అది భార్యాభర్తలిద్దరూ హాయిగా ఆనందంగా ఉండగలరు. వాళ్ళకి తినే యోగ్యత లేదు, నువ్వు 100 కోట్లు ఇచ్చిన వాళ్ళకి ఆ పిల్ల నోట్లోకి ముద్ద వెళ్ళదు.
కనుక ఏదైనా తల్లి ఇచ్చేటువంటి పాత్రత యోగ్యత మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. దానికోసం మనం పరిగెత్తి ఒళ్ళు హూనం చేసుకుని ఇంట్లో పిల్లల్ని సరిగా చూసుకోలేక అత్తమామల్ని సరిగా చూసుకోలేక ఇబ్బంది పడుతూ భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి మినిమం చాలా అతి తక్కువలో ఉన్నటువంటి దాంపత్య జీవితం కూడా లేకుండా ఇబ్బందులు పడిపోతూ చివరికి జీవితంలో పిల్లలకి ఏ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వకుండా డబ్బుల రూపంలో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో మాత్రమే ఆస్తి అనేటువంటి దాన్ని ఇస్తూ దాన్ని అనుభవించేటువంటి యోగ్యత కూడా వాళ్ళు పొందకుండానే వీళ్ళు జీవితాన్ని గడిపేస్తున్నారు. మన పిల్లలకి అసలు ఆనందం అంటే ఏమిటో తెలియగలగాలి, ఆనందాన్ని అనుభవించగలిగేటంత మానసిక స్థైర్యాన్ని ఇవ్వగలగాలి, ఆ చక్కటి వ్యక్తిత్వాన్ని ఇవ్వగలగాలి. వ్యక్తం ఇవ్వకుండా సరైనటువంటి చదువు ఒక్కటే వాళ్ళకి మార్గదర్శకం అన్నట్లుగా వాళ్ళని గోడల్లో పెట్టేసి వాళ్ళకి అదే జీవితం అన్నట్లుగా చదివేసి చివరికి ఆడించినా పోటీని, వాడు ఒక గిటార్ ప్లే చేయాలన్నా పోటీని, వాడు ప్రతిదానికి భయపడే స్థాయికి వాడిని తీసుకువెళ్ళిపోయి 10 మందితో పోటీలో నువ్వు నిలబడాలన్నంత స్థాయిలోకి వాడిని తీసుకువెళ్ళి వాడు ఏం చేసినా నీ పేరు ప్రతిష్టను నిలబెట్టాలన్నంత దానికే నువ్వు పరిమితమైపోతూ ఉంటే వాడు వికసించేది ఎప్పుడు, వాడు పైకి వచ్చేది ఎప్పుడు? కనుక ఇటువంటి దాంపత్య రహస్యాలు కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా గ్రహించగలిగినట్లయితే పిల్లల్ని రాపాడితే వచ్చేది చదువు, పిల్లల్ని ఇబ్బంది పెడితే వచ్చేది జ్ఞానము కాదు. మనం ఎలా ఉంటామో, ఎంత హాయిగా జీవితాన్ని తీసుకోగలుగుతామో, ఎంత ఆనందంగా జీవితాన్ని అనుభవించగలుగుతామో అదే మనం వాడికి ఇచ్చేటువంటి అసలైన సంపద. ఆ సంపద ఎక్కడుంది? భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంయమనం, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్నేహం ఎక్కడుందమ్మా? స్నేహాన్ని మించినటువంటి భక్తి తత్పరత నీ పాతివృత్యంలో కనపడుతుంది. ఆయన లేకుండా నువ్వు లేవు, నువ్వు లేకుండా ఆయన లేడు, ఈ రెండు ఎక్కడ కనపడుతున్నాయి? నీ యొక్క కామరాజ కూటమిలో ఉన్నటువంటి శరీర అవయవాల యొక్క దృఢత్వాన్ని, గట్టితనాన్ని చూస్తే తెలిసిపోతుంది మీ ఇద్దరి మధ్య ఎంత సఖ్యత ఉందో తెలిసిపోతుంది, ఎంత ఒకరిని వదిలి ఇంకొకరు ఉండలేరో తెలిసిపోతుంది. అమ్మా ఈ అవయవాలు ఎందుకు మాకు చెప్పారు అంటే మేము ఉద్ధరింపబడ్డానికి చెప్పారు, మేము ఎలా ఉండాలో తెలుసుకోవడం కోసం చెప్పారు. కనుక దీన్ని ఆధారంగా చేసుకుని అనవసరంగా అమ్మకి స్త్రీత్వాన్ని అంటకట్టి ఆ స్త్రీత్వ లక్షణాల్లో లేనిపోని వికారాలని మేము చూస్తూ మొత్తం విశేషమైనటువంటి నామావళి వాంగ్మయాన్ని తప్పుపట్టడం అనేటువంటిది ప్రారంభ కర్మ. ఇది ఈ యుగంలో ఎప్పుడో రావాల్సినటువంటి ఇబ్బందిని చాలా ముందుగా మేము తెచ్చుకుంటూ అనుభవిస్తున్నటువంటి ప్రారంభ కర్మ. కనుక ఈ ఇలాంటి వైక్లవ్యాలు ఇబ్బందుల్లోంచి కూడా మమ్మల్ని నువ్వే బయటికి తీసుకురావాలి, మా మనస్సులు సవ్యంగా ఆలోచించాలంటే కూడా నువ్వే కావాలి. కనుక యాదేవి సర్వభూతేషు మాతృరూపమైన సంస్థ, పిల్లాడి ఆలోచనలు బాలేవు, నువ్వు కరెక్ట్ చెయ్యి అమ్మ, అంతా నువ్వే, అంతా జగత్తంతా నువ్వే ఉన్నావు కనుక నీదే భావం, నీదే భారమంతా, కనుక నువ్వు మోసావా, నువ్వు సరైనటువంటి స్థాయిలోకి మమ్మల్ని తీసుకొచ్చావా, చాలు జీవితం బాగుపడిపోతుంది. కనుక గట్టిగా ఉన్నటువంటి నూపురములుగా అంటే గోపురములుగా ఉన్నటువంటి కిరీటాలని తలపించేటువంటి నీ మోకాళ్ళ యొక్క దర్శనము మాలో నీ పాతివృత్యము యొక్క గొప్పతనాన్ని తెలిపే విధంగా ఉంటుంది. అటువంటి ప్రాతివృత్యము కలిగినటువంటి భార్యాభర్తలిద్దరిని దర్శించడం చేత, నిత్యము స్మరించడం చేత ఎటువంటి సౌభాగ్యాలైతే మాకు కలుగుతాయో అటువంటి భార్యాభర్తలకి బిడ్డలుగా ఉన్నందుకు ఎటువంటి సద్లక్షణాలు మాకు కావాలో అటువంటి లక్షణాలు మేము పుణిపూచుకునేటువంటి అవకాశాన్ని మాకు కల్పిస్తూ, అటువంటి తల్లిదండ్రులను నిత్యము పూజించుకునేటంత స్థాయి మాకు కల్పిస్తూ ఈ నామాలు అనేటువంటి పరంపరని చివరికి చక్కగా ఒక్కొక్క నామాన్ని కలుపుతూ చక్కటి మల్లెపూల మాలను ఒక కదంబ మాలను కడుతూ ఉంటే ఆ కదంబ మాలలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్క రకానికి సంబంధించినటువంటి పూలు ఒక్కొక్క 3-3 వరుసలుగా ఉంటాయి. అలా కొన్ని వరుసలుగా గుత్తులుగా ఉన్నటువంటి 1000 నామాలని కూడా ఒక చోటికి తీసుకొచ్చి చిట్ట చివరికి అయ్యేటప్పటికల్లా చక్కటి మాల తయారు చేసి అటువంటి మాలని మెళ్ళో హారంగా వెలిసి అలా ఉన్నటువంటి నీ స్వరూపాన్ని చూస్తూ ఆనందపడగలిగేటంత మానసిక పరిణతిని, పారమార్థిక తత్వాన్ని మాకు ఆనందంగా ప్రసాదంగా నీ బిడ్డలుగా మాకు నోట్లో గుజ్జు. పిల్ల అన్నం తినట్లేదు అనుకుందాం, ఆ పిల్లకి తల్లి ఎలా పెడుతుంది? ఆ ఉన్నటువంటి మెత్తగా వండుతుంది అన్నం, అయినా సరే ఆ అన్నాన్ని ఇంకాస్త చేత్తో మెదుపుతుంది. ఆ పిల్ల ఎలా తింటుందో అలా ఇంకో 4 స్పూన్లు నెయ్యి ఎక్కువ వేస్తుంది, వేసి ముద్ద తీసి పెట్టదు, తన చేతితో బాగా నలిపి ఆ చేతికి అంతిన దాన్నంత చక్కగా గట్టిగా ఉన్నటువంటి ప్లేట్కి రాస్తుంది. అది తనని హర్ట్ చేయొచ్చు కాక ఆ కష్టం ఆవడేం పెద్ద ఫీల్ అవ్వదు. అలా చేసి ఆ గుజ్జుగా వచ్చిన దాన్ని పిల్ల నోట్లో ప్రేమగా పెడుతుంది, ఆ పిల్ల దాన్ని చక్కగా జుర్రుకుంటూ తినేస్తూ ఉంటుంది.
అలా పిల్ల తిన్న ప్రతిసారి ఇంకా ముద్దనే దాని దూరికి వెళ్లకుండా నలిపి పెట్టడము గుజ్జు తీసి పెట్టడం ఒక్కటే అలవాటుగా చేసేసుకుంటుంది తల్లి. అలా అసలు జగత్తులో ఉన్నటువంటి లౌన్యమైన విషయాల వైపుకు వెళుతూ అసలు నువ్వనే విషయాన్ని మర్చిపోతున్నటువంటి మాకు నీ తత్వం అనేటువంటి అన్నపు గుజ్జుని తీసి మా నోట్లో పెట్టడమే ఈ నామాన్ని రోజు చదవడం లాంటిది. కనుక అమ్మ, మా మనస్సుల్లోకి ఈ నామాలు వెళ్ళేలా మమ్మల్ని అనుగ్రహించు. ఈ నామాల వెనకాల ఉన్నటువంటి భావాన్ని పట్టుకునేలా మమ్మల్ని అనుగ్రహించు. చాలు, జీవితం నిన్ను పట్టుకోవడంలో అదృష్టాన్ని పొందేస్తుంది, మరల జన్మ లేనంత మోక్షస్థాయిని అనుభవించేస్తుంది. విన్న వాళ్ళకి, చదివిన వాళ్ళకి కూడా ఇంత స్థాయిలోనూ అమ్మ ఆనందాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం.